ఏం చెప్పాలి తెలియట్లేదు. ఓకే, అనుకున్నట్టే ఇంకా నన్ను ఆర్ఎక్స్ హండ్రెడ్ హీరో అనరు, గుణ అంటారు. హిట్లు సూపర్ హిట్లు బ్లాక్ బస్టర్లు వస్తూనే ఉంటాయి, ఫ్లాప్స్ వస్తూనే ఉంటాయి, బట్ కొన్ని సినిమాలు మాత్రమే ఒక రెస్పెక్ట్ని ఇస్తాయి, మనల్ని చూసే విధానం మారుస్తాయి. అట్లాంటి రోల్ పోర్ట్రే చేసే ఛాన్స్, అట్లాంటి పాత్ర పోషించే ఛాన్స్ నాకు గుణాలో వచ్చింది. అండ్ ఈరోజు ఈ మూమెంట్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడు రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యాక ఈ మూమెంట్ వస్తుందని నాకు తెలుసు. నన్ను ఇప్పటి వరకు చూసే విధానం ఒకలాగా ఉంటుంది, ఎంత కాదన్నా ఏదో యూత్ఫుల్ హీరో, ఏదో షర్ట్లెస్, లిప్ లాక్స్, వీటిని ఎక్కువ గ్లోరిఫై చేస్తూ మిగతావి తక్కువ చూపించే, తక్కువ మాట్లాడేవాళ్ళు. ఇంకా ఈ సినిమాతో ప్రతి ఇంట్లో ప్రతి అమ్మాయి, ప్రతి మహిళ నన్ను ఓన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ద వే మహిళల నుంచి, లేడీస్ నుంచి, వాళ్ళ నుంచి వస్తున్న రెస్పాన్స్, నా గురించి నన్ను వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్న విధానం చూస్తుంటే ఇది కదా కావాల్సింది, ఇది ఒక ఏం చేస్తే వస్తుంది ఇది అని అనిపిస్తుంది. నాకు అసలు ఈ పాత్ర నాతో పోషించి, నాతో పోషించేలా చేసిన మా అర్జున్కి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. అండ్ నాతో మళ్ళీ చెప్పేనా, నాతో మళ్ళీ చేస్తున్నాడు సినిమా, మళ్ళీ ఇయర్లోనే స్టార్ట్ చేస్తున్నాం. నిన్న రాత్రే నేను పర్మిషన్ తీసుకున్నా నాకు, అంటే నిన్న రాత్రే చెప్తా అన్నా అందరికీ, లేదు సార్ కొంచెం హిట్ అని కనీసం ఒకసారి రానియండి లేకపోతే బాగోదు అన్నారు. సో ఫస్ట్ షో అయిపోయి, మార్నింగ్ షో అయిపోయే వరకు వెయిట్ చేసి ఇప్పుడు చెప్తున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ గుణ, జీవితాంతం గుర్తుండిపోయే పాత్ర. ఈ నాకు ఎన్ని సక్సెస్లు వచ్చినా, ఎన్ని బ్లాక్ బస్టర్లు వచ్చినా, గుణ ఎప్పటికీ నా హార్ట్లో ఉంటుంది. ఎందుకంటే గుణతో నేను అందరి హార్ట్స్లోకి వెళ్ళాను. ఇంకా నాకు యాక్చువల్లీ కొంచెం కనెక్షన్ కట్ అయింది, ఏం సో జనరలీ మాట్లాడినట్టు ఏదో ఒక లాజికల్గా మాట్లాడలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.